అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న ద ఇన్ఫార్మర్ అనే వన్ యాక్ట్ ప్లేని మనం చర్చించుకోబోతున్నాం. ద ఇన్ఫార్మర్ని రాసింది బెర్తోల్ట్ బ్రెహ్త్. ఇది జర్మన్ పేరు, అందుకని ఆ విధంగా ఉంది, బెర్తోల్ట్ బ్రెహ్త్ అని పిలవాలి. అండ్ ఈ బెర్తోల్ట్ బ్రెహ్త్ వచ్చేసి ఇతను ఒక జర్మన్, 1898 నుంచి జన్మించాడు. 1898లో 1956లో మరణించడం జరిగింది. ఇతను ఈ ఇన్ఫార్మ్ అనేది ముఖ్యంగా హిట్లర్ జర్మనీ ఏ విధంగా ఉంది అనేది చెప్పడానికి రాశాడు. ద ఇన్ఫార్మర్ అనేది యాక్చువల్గా ఆయన 6 యాంటీ నాజీ ప్లేస్ని రాశాడు, నాటకాలు లేకపోతే వన్ యాక్ట్ ప్లేస్, మన జనరల్గా ఏకాంకిక అంటూ ఉంటారు తెలుగులో. ఆ 6 నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ 6 నాటకాల కూర్పుగా ఒక పుస్తకం కానీ ఇట్లా విడుదల చేయడం జరిగింది. అందులో ఒకటి ఇది ది ఇన్ఫార్మర్. ఆయన 1933లో జర్మనీని వదిలి వెళ్ళిపోయాడు, ఎందుకంటే హిట్లర్ రాక ఎప్పుడైతే జరిగిందో అక్కడ జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉందో వాటిని చూసి చలించిపోయి ఇతను ఆ యొక్క జర్మనీని వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇతను ఏంటంటే ఇతని రచనల అన్నిటిలో కూడా ఫాసిస్ట్ మూమెంట్స్ని, సోషలిస్ట్ మూమెంట్స్ కొన్నిటిని ఏవైతే జరిగినాయో వాటన్నిటి కూడా అపోజ్ చేస్తూ రాయడం జరిగింది. అయితే ఈయన 1954లో స్టాలిన్ శాంతి బహుమతిని పొందుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అసలు ది ఇన్ఫార్మర్ ముందు ఉన్న పరిస్థితులు ఏంటి అనేది అవగాహన ఉంటే తప్ప మనం దీన్ని అర్థం చేసుకోవడం అనేది కుదరదు. ఎందుకని ఈ పాఠ్యం ఈ ఏకాంకిక మనకి ఇవ్వడం జరిగింది, ఎందుకని ఇవ్వడం జరిగింది అంటే చాలా ముఖ్యమైనది, మనిషికి స్వేచ్ఛ కావాలి. కానీ ఆ స్వేచ్ఛ ఆనాడు జర్మనీలో లేదు. ఎందుకు లేదంటే హిట్లర్ ఉన్నాడు కాబట్టి అక్కడ స్వేచ్ఛ లేదు. అసలు ఈ యొక్క ది ఇన్ఫార్మర్ జరుగుతున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాం. హిట్లర్ పరిపాలిస్తున్నాడు. హిట్లర్కి ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే ఆర్యులైన మనమే గొప్పవాళ్ళం, మనమే మన జాతే చాలా గొప్పది కాబట్టి మిగతా జాతులు పెద్ద అవసరం లేదని చెప్పేసి, ఎవరైతే హిట్లర్ నాజీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని ఆ క్యాంప్స్కి తరలించడం జరిగింది. ఈ క్యాంప్స్లో ఎవరెవరు ఉంటారంటే సోషలిస్టులు కొంతమంది, ఆ తర్వాత యాంటీ నాజీస్ ఎవరైతే నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో, అలానే ఈ యొక్క పాదరీలు అంటే పూజారులు, మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే పూజారులు, క్రైస్తవ పూజారుల్ని కానివ్వండి, ఇలాంటి వ్యక్తుల్ని, అలానే యెహోవా సాక్షులు అనే ఒక గ్రూపు వాళ్ళని, తర్వాత హోమోసెక్షువల్స్ని, ఈ విధంగా ఎవరైతే వీళ్ళందరు పనికి మాలిన వాళ్ళు, వీళ్ళందరూ భూమి మీద ఉండడం భూమికి భారం అనుకున్న వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉంచడం జరిగింది. కాన్సన్ట్రేషన్ క్యాంప్కి నెక్స్ట్ ఎక్స్టర్మినేషన్ క్యాంప్స్ అనమాట. ఎక్స్టర్మినేషన్ క్యాంప్స్ అంటే ఆ క్యాంప్లో తీసుకువెళ్ళి ఒక గ్యాస్ అది విడుదల చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఇంట్లో పెట్టేసి వాళ్ళని బంధించి ఆ యొక్క క్యాంప్స్లో పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ యొక్క వాయువుకి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అంటే అనవసరంగా బుల్లెట్లు వేస్ట్ చేయడం కూడా వీళ్ళకి దండగే, రూమ్లో పడేయడం, గ్యాస్ వదలడం, చంపేయడం, ఆ విధంగా ఎంతోమంది యూదుల్ని చంపడం జరిగింది. 1945 నాటికి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉన్న వారి సంఖ్య 7,15,000 మంది. అంత ఘోరంగా జరిగిందనమాట అక్కడ పరిస్థితులు. అయితే ది ఇన్ఫార్మర్ అనేది ఒక కుటుంబంలో ఒక గదిలో జరుగుతున్న తతంగం. బెర్తోల్ట్ బ్రెహ్త్ రాసింది దీన్ని ఏ డ్రమాటిక్ స్కెచ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ యాజ్ ఇట్ ఈస్ టుడే ఇన్ ద న్యూ హిట్లర్స్ జర్మనీ. సో హిట్లర్ జర్మనీలో ఉన్నప్పుడు, హిట్లర్ పరిపాలిస్తున్నప్పుడు ఏ విధంగా ఉంది, ఒక కుటుంబం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేసి చెప్పడం. ఇందులో క్యారెక్టర్స్ మనకి ఎలా చూపించారంటే ద మ్యాన్ ఒక వ్యక్తి, ద ఉమన్ ఒక మహిళ, ద బాయ్ ఒక బాలుడు, ద మేడ్ ఒక పని. అయితే వీళ్ళ ఈ మ్యాన్ ఉమన్ బాయ్, మ్యాన్ భర్త, ఉమెన్ భార్య అండ్ వారిద్దరికి సంతానం ఈ బాలుడు, మేడ్ పనావ. అయితే వీళ్ళెవరంటే మనకి మొత్తం చదివితే కానీ అర్థం కాదు. ఈ వ్యక్తి పేరు కాల్, ఇతను ఒక టీచర్గా పనిచేస్తున్నాడు. ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రొటెస్టెంట్ అంటే నిక్కచ్చిగా ఉండే, పవిత్రులుగా ఉండే క్రైస్తవ శాఖలో ఒక శాఖ ఉంటుంది ప్రొటెస్టెంట్ అనేది, దానిలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దాన్ని అవలంబిస్తూ ఉంటారు. కాల్ ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈమె భార్య మిసెస్
పోకి, ఆ తర్వాత బాయ్ ఉన్నాడు క్లాస్ హెయిన్రీష్, ఇతను హిట్లర్ యూత్లో మెంబర్గా ఉన్నాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉండాల్సిందే. అక్కడ గెట్సపో అనే స్పై పోలీసు ఉంటారు, అంటే పోలీసులు ఉంటారు. ఈ పోలీసులకి ఎవరైనా టిప్ అందించారు అంటే వాళ్ళ పని అయిపోయినట్టే. ఆ తర్వాత మెయిడ్, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇంట్లో పనామ ఎర్నా, ఈమె నాజీకి నమ్మిన బంటు అనమాట, నాజీ సిద్ధాంతాలకి. అంతేకాదు వీళ్ళ నాన్నగారు, ఈ మెయిడ్ యొక్క నాన్నగారు ఒక బ్లాక్ కెప్టెన్గా కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లా అయితే ఒక 50 మందికి ఒక వాలంటీర్ లాగా ఒక ప్రాంతానికి ఒక వ్యక్తిని, ఒక కెప్టెన్ ఉంటాడనమాట. ఈ కెప్టెన్ గనక వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పాడు అంటే అయిపోయింది, కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పడ్డట్టే. వాళ్ళని విచారిస్తారు గెట్సపో పోలీసులు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంపు, తర్వాత ఎక్స్టర్మినేషన్ క్యాంప్కి వెళ్లాల్సి ఉంటుంది. అసలు ఈ వన్ యాక్ట్ ప్లే కథ ఏంటి? ఒక ఆదివారం రోజున మధ్యాహ్నం పూట బాగా వర్షం పడుతుంది జర్మనీలో ఒక ప్రాంతంలో. ఇంతలో ఫోన్ మోగుతుంది, ఆ ఫోన్ ఎత్తేది పనామా. పనామా ఎత్తిన తర్వాత వాళ్ళు ఎవరంటే ఫోన్ చేసింది క్లిమ్ష్. క్లిమ్ష్ వాళ్ళు ఫోన్ చేశారు. దేని గురించి ఫోన్ చేశారు? ఉన్నారా మీ ఇంట్లో మీ అయ్యగారు ఉన్నారా అని చెబితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాల్ నో 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 లేరని చెప్పి అని మేడికి చెప్తాడు. ఆమె అయ్యా లేరు అని చెప్తుంది. చెప్పంగానే కాల్ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమె, ఎందుకు వాళ్ళని నీవు అవాయిడ్ చేస్తున్నావు, వాళ్ళని అందరు అవాయిడ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, వాళ్ళకి తెలియదా మనం ఇంట్లోనే ఉంటామని అంటే భర్త చెప్తాడు, ఎలా తెలుస్తుంది మనం ఇంట్లో ఉన్నామని, అదేంటి పెద్ద వర్షం పడుతుంది బయట, ఎంత వర్షంలో మనం బయటికి వెళ్ళాం కదా, మరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఇంట్లోనే ఉండి ఈ యొక్క మీట్ చేత అలా చెప్పిస్తున్నారని వాళ్ళు భావిస్తారా అని చెప్పడం జరుగుతుంది. అది కొంత ప్రొలాంగ్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాల్ ఎవరినైనా పిలిచి నెత్తి మీద అనవసరంగా కాన్సన్ట్రేషన్ క్యాంప్కి వెళ్ళడం ఎందుకు అనేసి అతని హృదయంలో బాధ అనమాట. ఏదైనా అనరానిది అంటే, ఎందుకంటే చాలా బగ్గుమని రగిలిపోతున్నారు జర్మన్లు కొంతమంది. అయితే ఏదైనా నోరు జారి ఏదైనా మాట అంటే ఏం జరుగుతుంది, ఎవరో ఒకళ్ళు టిప్ ఇస్తే గెట్సపో పోలీసులు దిగుతారు, తర్వాత విచారణలో బ్లాక్ కెప్టెన్ని పిలుస్తారు. బ్లాక్ కెప్టెన్ గనక ఈ వ్యక్తి అన్నాడు, ఇలా వ్యతిరేకంగా ఉన్నాడు ఈ వ్యక్తి అని చెప్తే వెళ్ళి కాన్సన్ట్రేషన్, తర్వాత ఎక్స్టర్మినేషన్ క్యాంప్లోకి వెళ్ళిపోతారు. అందుకని భయం, ఎవరితో ఎవరినైనా అనవసరంగా ఇంటికి పిలిచి నెత్తి మీద నిప్పు పెట్టుకోవడం అవసరమా అనేసి కాల్ యొక్క భావన. ఇంతలోకి అక్కడున్న బాయ్ రేడియోతో ఆడుకుంటూ ఉంటాడు ఈ పిల్లవాడు, మనం చెప్పుకున్నాం హెయిన్రీష్, క్లాస్ హెయిన్రీష్. రేడియోతో ఆడుకున్న శబ్దం వస్తుంటుంది, వాళ్ళ నాన్న కోపం వస్తుంది, అరే నేను అసలుకే నా నెత్తి మీద నిప్పుల్లాగా పడుతున్నాయి, మామూలుగా లేదు, బీపీ ఎక్కిపోతుంది, నువ్వేం అలా ఆడుతున్నావు అనగానే వాళ్ళ అమ్మ చెప్తుంది, నాన్న దాంతో ఆడుకో మాకు, అదిగో న్యూస్ పేపర్ ఉంది చదువుకో అని చెప్తుంది. అయితే వాళ్ళు ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంటారు, ఎందుకంటే ఏం మాట్లాడకుండా ఉంటారు. కారణం ఎవరు వస్తున్నారు, పనామ వస్తుంది. పనామ ఎవరు, నాజీ పార్టీ అంటే నాజీ సిద్ధాంతాలు అంటే గొప్పగా భావించే వ్యక్తి. వీళ్ళ నాన్నగారు ఒక బ్లాక్కి కెప్టెన్, ఈయన పనిలో నుంచి తీసేశారనుకోండి, వీళ్ళు నేను నాజీ సిద్ధాంతాలు నమ్మాను కాబట్టి తీసేశారన్నారన్న కొంప మునిగిద్ది. అందుకని మనకెందుకులే, ఆ వచ్చినప్పుడల్లా ఏదో పోలీస్ ఆఫీసులు వచ్చినట్లుగా గమ్మును కూర్చుంటారనమాట. ఆ విధంగా జరుగుతుంది. ఇంతలోకి బాలుడు, ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఈ యొక్క పేపర్లో ఉన్న కొన్ని కేసుల్ని చదువుతూ ఉంటాడు. కొంతమంది పూజారుల్ని ఏ విధంగా చంపారు, ఎందుకు చంపబడ్డారు అనేది చదువుతూ ఉంటాడు. ఎందుకు చదువుతున్నాడు అంటే వాళ్ళ టీమ్ లీడర్, హిట్లర్ యూత్కి టీమ్ లీడర్ చెప్పాడంట, మీరు రోజు పేపర్ చదివి ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి అని. అందుకని పిల్లవాడు చదువుతాడు ఈ విషయం తెలుసా అనగా వెంటనే వాళ్ళ నాన్న కోపం వస్తుంది. అయితే వాళ్ళ అమ్మగారు పిలిచి ఒక 10 ఫెనింగ్ ఇచ్చేసి ఏదైనా కొనుక్కో అని చెప్తుంది. కానీ బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పిల్లవాడిని ఎందుకు ఈ న్యూస్ చదువుతున్నావు అని వాళ్ళ నాన్న అడుగుతారు. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని చదువుతున్నావు అంటే మా గ్రూప్ లీడర్ చదవమన్నాడు. అంటే మీ గ్రూప్ లీడర్ ఏది చెప్తే అది చదవడం కాదు, మీ నాన్నైనా నేను చెప్పింది చేయాలి అనేసి చెప్తాడు. అంతేకాదు అంతటితో పోకుండా ఈ న్యూస్ పేపర్స్ అన్నిటినీ నేను రేపటి నుంచి వేయించుకోకపోతే పోయిద్ది,
అసలు ఎంత చెత్త పోగు పడిపోతుంది ఈ న్యూస్ పేపర్స్. రోజు వీళ్ళని తలనరికారు, వాడిని చంపారు, వీడిని చంపారు, వాడిని చంపారు, ఇవన్నీ ఇదే. అసలు ఆ బ్రౌన్ హౌస్ ని ముందు క్లీన్ చేసుకోవాలి, వీళ్ళ హృదయాలను అసలు చెండాలపు బ్రౌన్ హౌస్ ని క్లీన్ చేయాలి అని. అసలు ఏంటి బ్రౌన్ హౌస్ అంటే, హిట్లర్ యొక్క పార్టీ ఆఫీస్ అన్నమాట ఈ బ్రౌన్ హౌస్. హిట్లర్ కి సంబంధించిన, అతని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యాలయం కూడా మన ఎట్లయితే అసెంబ్లీ లాగా ఉంటుందో బ్రౌన్ హౌస్ కూడా అలాంటిదే. అక్కడ చాలా ప్రాబ్లమాటిక్, ముందు అది క్లీన్ చేయాలి ఈ పేపర్లను కాదు. అందులో ఉంది అసలు ఎంత చెత్త ఉందో, వాళ్ళ మనసుల్లో చెత్త ఉంది, ఆ చెత్తని ముందు తొలగించాలి అని మాట్లాడతాడు. అంతేకాదు నా పిల్లవాడి మైండ్ని కూడా వాళ్ళు చాలా చెడగొడుతున్నారు, వాళ్ళ మనసుల్ని పసి హృదయాల్ని వాళ్ళు చెడగొడుతున్నారని మాట్లాడతాడు కన్న తండ్రి అయిన కాల్. ఇంతలోకి అబ్బాయి ఈయన ఉద్వేగంతో మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడే టైంలో అబ్బాయి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. భయం పుట్టిద్ది, ఎందుకంటే హీఈస్ మెంబర్ ఆఫ్ హిట్లర్ యూత్. కాబట్టి ఆ విషయం అతని లీడర్కి చెప్పాడే అనుకోండి, వెంటనే జరిగేది ఏంటంటే గెత్సపో పోలీసులు దిగుతారు, ఆ తర్వాత బ్లాక్ కెప్టెన్ని పిలవడం జరుగుతుంది, తర్వాత విచారణ జరుగుతుంది. విచారణలో కనుక ఏదైనా తేడా జరిగితే అవుట్. అందుకని వెంటనే ఓ ఫ్రెండ్కి ఫోన్ చేసిద్ది వాళ్ళమ్మ, అయ్యా వచ్చాడా ఏమైనా మా అబ్బాయి హెన్రీష్ ఏమైనా వచ్చాడా అని. అసలు ఎంతగా మదన పడిపోతారంటే వీళ్ళు, అమ్మో అయిపోయింది, మన పని అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి, వీడెళ్ళి వాడికి చెప్తాడు, వాడికి చెప్తే ఖచ్చితంగా మనకి ఎంత ప్రాసెస్ జరిగిద్దమ్మో, నా ప్రాణానికి వచ్చింది, అయ్యో ఏ అబ్బాయిని కన్నావే, ఇస్కరియోత్ యోధాను కన్నావే నువ్వు. ఆ రోజుల్లో యేసు ప్రభుని పట్టించాడు, గ్రూప్లో ఉంటానే 12 మంది శిష్యుల్లోనే శిష్యుడైన వాడే గురువును పట్టించాడే, చంపించాడే, ఇట్లానే నా కన్న కొడుకుని, నువ్వు కన్నది కన్న కొడుకు కొడుకును కాదే ఇస్కరియోత్ యోధానే, వాడు నన్ను పట్టిస్తాడే. మొన్నకు మొన్న వాల్టర్ హెస్ వాడేం చేశాడు, చిన్న కొన్ని పిల్లవాడు వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడే, దాంతో ఆయన్ని చంపేశారు, అరెస్ట్ చేశారే, అమ్మో ఇప్పుడు నా పని కూడా అట్లానే అవుతుంది, వాల్టర్ హెస్ అనేవాడు కుర్రోడు అట్లానే చేశాడు, ఈడు కూడా ఇంతే చేస్తాడు హెన్రీష్, అయ్యో వాడు ఎక్కడున్నాడు చూడ, ఇంట్లో ఎక్కడైనా ఉన్నాడేమో చూడ అంటే, వాళ్ళమ్మ ఇప్పుడే కిటికీ దగ్గర ఉండాలండి, లేదే వాడు అన్నీ విన్నాడు విన్నాడు వాడు విన్నాడే వాడు విన్ని వెళ్ళి చెప్తున్నాడే అని బాగా వీడికి టెన్షన్ వచ్చేస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ వెంటనే వెళ్ళి హత్తుకుంటుంది. ఏంటండి బీపీ ఎక్కిపోతుంది, అరే నీకేం కాదే నాకేనే అయ్యేది, నేనే మాట్లాడానే, అవును అసలు ఏం మాట్లాడానే, నేను ఏదో వ్యతిరేకంగా నా కడుపులో ఉన్నదంతా కక్కానే, ఏం కక్కానే, వాళ్ళు చెప్పినప్పుడు నేను వెంటనే దానికి ఏంటంటే లేదండి నా భావం ఇదండి అని చెప్పుకోవాలి, ఎలా అయినా చెప్పుకోవాలి. కాబట్టి దయచేసి అసలు నేనేం చెప్పాను గుర్తు, నేనేం చెప్పాను, ఇప్పుడు అంతర్మథనం స్టార్ట్ అయింది, ఏం చెప్పావు, ఏదో మాట్లాడేసావు ఆవేశంలో, ఇప్పుడు ఏమన్నారంటే మీరు అని ఈమె మొదలెట్టిద్ది. ఇంకా టెన్షన్ పార్టీ అనమాట మిస్సెస్ ఫోకి. హిట్లర్ జర్మనీ అన్నారండి, ఈ హిట్లర్ జర్మనీలో నేను ఉండలేను అన్నాడు. హిట్లర్ జర్మనీయా, అసలు ఆ పదజాలం నా డిక్షనరీలోనే లేదే, ఎందుకే కొత్త కొత్త ఇవన్నీ తీసుకొస్తావు, నేను అసలు ఆ మాట అనలేదే, బ్రౌన్ హౌస్ దాన్ని కడగాలి క్లీన్ చేయాలి అన్నారండి అన్నారు. ఏదో లేవే క్లీన్ చేయడం అంటే మామూలుగా ఏదో నేను వెళ్ళేటప్పుడు చెత్త ఉందేమో అది క్లీన్ చేయాలి అట్లా చెప్పుకుంటానులే, అయినా మన అబ్బాయి మంచోడు కదా, నేనంటే ప్రేమ ఉండిద్ది కదా, కానీ ఉండదేమోనే, ఎందుకు ఉండదండి మీ కొడుకండి అని చెప్తుంది తల్లి. లేదే మొన్నే ఒక చిన్న పొరపాటు చేశా, వాడు ఒక కప్పని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాడి దగ్గరే, దానికి సరిగ్గా అన్నం పెట్టట్లా, అంటే వాటిని జనరల్గా ఏం చేయాలంటే కీటకాలను తీసుకొచ్చి దానికి ఇస్తే తింటా బతికిద్ది, వాడేమో దాన్ని మార్చి చంపుతున్నాడు, అందుకని వాడిని తిట్టాను, అందుకని వాడు కోపంతో ఉండుంటాడే ఖచ్చితంగా, అయినా దీనికి సాక్ష్యం లేదుగా. ఓకే నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు, సాక్ష్యం ఏం చూపిస్తాడు మరి ఇట్లా అన్నాడని అనగానే, అవును ఇందాక నువ్వు ఏదో డబ్బులు ఇచ్చావు కదే అంటాడు. అవునండి ఇచ్చాను అని, ఎంత ఇచ్చావు అంటే 10 ఫెయినింగ్ ఇచ్చానండి అని. ఓ అంటే అయిపోయామే, దాన్ని సాక్ష్యంగా చూపిస్తాడేమో వాడు, ఖచ్చితంగా సాక్ష్యం, అదిగో నువ్వు ఎవరికి చెప్పొద్దు అని నాకు ఈ డబ్బులు ఇచ్చారని చెప్తే మనకేముంది, నా మీద ఖచ్చితంగా వాడు కోపంగా ఉన్నాడు, కక్ష తీర్చుకోవాలని ఉన్నాడు, ఎందుకని వాడికి ఇష్టమైన కప్పని నేనేం చేశా వదిలేశా, ఎందుకంటే వాడు మార్చి చంపుతున్నాడే, అందుకని వాడిని వద్దని తిట్టాను, బహుశా అది మనసులో పెట్టుకొని ఉంటాడు, మనసులో పెట్టేసుకొని ఉంటాడు, ఇప్పుడు వాడు సాక్ష్యం ఏదిరా మీ నాన్న ఇట్లా మాట్లాడాడని సాక్ష్యం ఏదిరా అని అన్నాడే అనుకో, వాడు కోపం ఉంది కదా మనసులో, ఏం చేస్తాడంటే వెంటనే అదిగో డబ్బులు చూడండి ఈ డబ్బులు ఇచ్చారు నాకు చెప్పొద్దని, అండ్ ఇదే ఏంటంటే
లంచం ఇచ్చారు నాకు. ఎదిగో హిట్లర్కి వ్యతిరేకంగా మాట్లాడానని ఎవరికి చెప్పొద్దు నానా అనేసి నాకు లంచం ఇచ్చారండి అని చెప్తాను. ఇంతలో అని ఈ తండ్రి భావిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమనేది, పిల్లల మాటలు ఎవరు వినరండి, మీరేమీ భయపడొద్దు, అది కాదే గెట్సపో పోలీసులు వస్తారే, తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటారు, బ్లాక్ కెప్టెన్ని పిలుస్తారే. బ్లాక్ కెప్టెన్ని పిలిచినప్పుడు వాడు, అదే వాళ్ళ అమ్మాయే మనకేమో మెయిడ్, ఇప్పుడు ఆమె ఏదైనా అన్నా లేకపోతే వాడికి మనం ఏమైనా వ్యతిరేకంగా ఉన్నామా, అతను ఏమైనా మనకి వ్యతిరేకంగా ఉన్నాడా, బాగానే ఉన్నాడుగా, బాగానే పలకరిస్తున్నాడుగా మనల్ని. ఏం లేదే, నువ్వు మామూలుగా కాదే, నువ్వు కన్నది యూదా ఇస్కరియోతిని, ఆ రోజుల్లో క్రీస్తును పట్టించి చంపించాడే, ఈరోజు ఈడు అయ్యో నన్ను పట్టించేటట్టున్నాడే. వెంటనే వెంటనే హిట్లర్ ఫోటో తీ, హిట్లర్ ఫోటో తీసి బెంచ్ మీద పెట్టు, దాన్ని మనకేందంటే హిట్లర్ ఆదర్శం, మనకి నాయకుడు హిట్లర్, హిట్లర్ బొమ్మ పెట్టు, నేనేమో ఐరన్ క్రాస్ తగిలించుకుంటాను, అప్పుడు వస్తే లేదు లేదు నేను గొప్ప ఫ్యాన్ని, పిల్లోడు ఏదో తెలియక అంటున్నాడు అనేసి అంటానే ఇంతలోకి డోర్ శబ్దం వస్తుంది. డోర్ మీద ఎవరో నాక్ చేస్తున్న శబ్దం వస్తుంది. వెంటనే భయపడి వచ్చారే పోలీసులు వచ్చారు, అయిపోయానే నా బతుకు అని వాళ్ళ అమ్మగారు కూడా కొంచెం టెన్షన్ పడతారు. ఈ ఇతను కూడా అనుకుంటా అయ్యో నా పని అయిపోయిందే అనుకుంటున్న టైంలో వాళ్ళ అమ్మగారు ఈ యొక్క బాయ్ యొక్క లేదా ఈ వ్యక్తి యొక్క భార్య వెళ్ళి ఆ డోర్ తీయడం జరుగుతుంది. తీస్తే ఉంది పిల్లోడు తడిసి ముద్ద అయి ఉంటాడు, వాడి చేతిలోనేమో చాక్లెట్లు ఉంటాయి. ఏంద్రవా ఏందంటే నువ్వు 10 ఫైనింగ్ ఇచ్చావు కాబట్టి నేను వెళ్ళి ఏం చేసా చాక్లెట్లు కొనుక్కొని వచ్చా అని నీ చక్కగా వెళ్ళిపోతాడు లోపలికి. చివరికి ఇతను కాల్ ఏమంటాడు, నిజంగా వీడు నిజం చెప్తున్నాడా లేకపోతే అబద్ధం ఏమైనా చెప్తున్నాడా అంటే, ఇలాంటి ఒక రకమైన సైకలాజికల్ బర్డెన్ని వీళ్ళు మోస్తున్నారు. ఇదండి ఈ వన్ యాక్ట్ ప్లే. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ మీకు ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.